नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు శైలపుత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు రుద్రంగి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీఓ శ్రీనివాసరావు నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం కోవిడ్ నియమ నిబంధనలతో వేములవాడలో బతుకమ్మ పండుగలు వేడుకలు జరుపుకోవాలని ఆలయ అధికారులకు సూచన కనంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ జన్మదిన వేడుకలు మానవులతో పాటు సకల ప్రాణికోటి వృక్షాలపైనే ఆధారపడి ఉందన్న డిపిఆర్ఓ బామిండ్ల దశరథం ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మొక్కలు నాటిన డిపిఆర్ఓ వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్తం దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్రనామ అష్టోత్తర శతనామ సహిత చతుష్ట ఉపచార పూజలు చేశారు. కళ్యాణ మండపంలో సప్తసతీ పారాయణం, దేవీ పారాయణం, నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపాలు, గాయత్రి హావనం కార్యక్రమాలకు ఆచార్యునిగా ముఖ్య అర్చకులుగా ప్రతాప శ్రీనివాస్ వ్యవహరించారు. చతుష్టి పూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన పూజలు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు చేసుకున్నటువంటి దంపతులకి ఆ పార్వతీ రాజరాజేశ్వరుడు, ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి చక్కగా వారికి వారి కుటుంబానికి అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, చక్కటి ఆరోగ్యాన్ని కలిగించాలని కోరుతూ శతమానం భవతి శతారి పురుష శరేంద్రి ఆరుష్యేవేంద్రినే ప్రతిష్ఠతి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలాత్రిపుర రాజరాజేశ్వరి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు జగదంబా మాతాకి జై. రుద్రంగి మండల కేంద్రంలో శనివారం దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండల కేంద్రంలోని మహాలక్ష్మీ వీధి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గామాత విగ్రహాలతో శోభయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. మండల కేంద్రంతో పాటు మనల గ్రామంలో కూడా దుర్గాదేవి ప్రతిష్టాపన చేశారు. మహాలక్ష్మీ వీధి యూత్ సభ్యులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఎంపీపీ స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతే ధీనామ విత్రయవత్ శ్రీమహా సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఏన సపత్నాపతే భవంతింద్రాగ్నిభ్యనోపాదమహే తానమసవరుద్రాదిత్య ఉపరి స్పృశం వాక్రం చేత్తారమతరాజమకృన్న అర్వాంచమింద్రమముతా హవామహే. రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల మాదిరిగానే గ్రామంలోని ఇళ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు సైతం భద్రత కల్పిస్తూ పట్టాదారు పాస్బుక్ అందించాలని, గ్రామంలో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు, ఇతర వివరాలు సైతం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఆస్తులకు సంబంధించిన యాజమాన్యం ఫోటోను అప్లోడ్ చేసి ప్రజలకు భూ సంబంధిత అంశాల్లో పారదర్శక బాధ్యత, విధమైన భద్రత కలిగిన సేవలు అందించే దిశగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎవరైనా సులభంగా తరుణి పోర్టల్ వినియోగించుకోవచ్చని, కొనుగోలుదారుడికి పట్టా పుస్తకాలు లేని పక్షంలో నూతన ఈ పట్టా పుస్తకం అందించాలని అన్నారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూములు మ్యూటేషన్ సైతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తఫ్జుల్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ మరియు అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. ఆ డేట్ నాడు ఆ టైంలో ఖచ్చితంగా పని అయిపోవాలి. ఎట్టి పరిస్థితిలో మన కారణం కూడా అవడానికి లేదు. ఓకే, అందుకనే మీరు కూడా పూర్తిగా తెలుసుకోండి ఏం జరుగుతుంది అనేది. పూర్తిగా తెలుసుకోండి, సిస్టమ్స్ అన్ని అప్డేట్గా పెట్టుకోండి. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు అధైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగం స్వరూపారాణి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఈ సమయంలో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. వర్షాలకు అన్ని గ్రామాలకు నష్టం జరిగిందని, వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా రైతులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టం వివరాలను రైతుల వ్యవసాయ అధికారులకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు కేసిరెడ్డి నర్సిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, వార్డు మెంబర్ చెప్పియాల గణేష్, నాయకులు గంగా మహేష్, చెప్పాల సంజీవ్, రవి, రైతులు పాల్గొన్నారు. మనకి పంట పరిశీలనకు వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారు మరియు గౌరవ జడ్పీటీసీ గారికి, అదేవిధంగా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు మరియు ఇతర మన ఎంపీటీసీలు, అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల కేంద్రంలో
అకాల వర్షాలకు నేల కొరిగినటువంటి వరి పొలాలను పరిశీలించడం జరిగింది. అయితే అకాల వర్షాలు రావడం వల్ల రైతన్నలు చాలా సంతోషంగా వరి చేతికొస్తుంది అన్న సమయంలో ఈ అకాల వర్షాల వల్ల పంట నేల కొరిగి చాలా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా కృషి చేస్తామని ఇక్కడ ఉండేటువంటి రైతులకు చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి మరియు ఎంపీటీసీలకు ముఖ్యంగా రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండల కేంద్రంలో మన రైతు ఉప్పులోటి నర్సయ్య గారిది మరియు అలాగే ఇంకా చాలామంది రైతులై ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వడ్ల పంట నష్టం కాబడింది. దానికి పరిశీలనకు వచ్చిన జగన్ సరికాదు. మరి రైతులు అధైర్యపడకుండా మరి అలాగే నష్టపోయిన రైతులందరిది లిస్టు తయారు చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్కి విన్నవించి రైతులకు తగు సహాయం చేసే విధంగా మాట్లాడతామని కోరుతూ ముగిస్తున్నాను. మండలానికి చెందిన రైతుల పొలాలు అనేది అకాల వర్షంతో నీలరాలడం జరిగింది. ఇంటి పంటలను పరిశీలించడానికి విచ్చేసిన ఎంపీపీ గారికి, రైతు మండల కోఆర్డినేటర్ గారికి, ఎంపీటీసీలకు, గ్రామశాఖ అధ్యక్షులు పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా విలేజ్ కోఆర్డినేటర్కు చాలా బాధాకరం. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను నోటికి వచ్చే టైంకు ఇట్లా జరగడం చాలా బాధాకరం అనే సందర్భంగా తెలుపుకుంటూ, మరి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది, తప్పకుండా వారికి తగిన సహాయం చేసే విధంగా మేమందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. రుద్రంగి మండలం మనాల గ్రామంలో నూతనంగా గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఏర్పాటైనటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్గా జక్కు జలంధర్, వైస్ ప్రెసిడెంట్గా సిద్దాపెళ్లి భూమయ్య, హనుమాన్ తండా సురేష్, వెంకన్న సెక్రటరీగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీలో వివిధ కుల సంఘాలకు సంబంధించిన 17 ఓట్లు ఉండగా ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జక్కు జలంధర్కు 13 ఓట్లు రాగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొమ్ము రవీందర్ రెడ్డికి 4 ఓట్లు వచ్చాయి. కార్యక్రమంలో జక్కు మోహన్, జులదిలీప్, తూమ్ జలపతి, రవీందర్, జక్కు లక్ష్మణ్, జలగడుగుల అంజయ్య, జక్కు వంశీ, చందా రాజేశం, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. గొల్లకుర్మల ఆరాధ్య దైవమైన బీరప్ప ఆలయాలను కూల్చివేసేందుకు నిరసనగా గొల్లకుర్మల హక్కుల సాధనకే సోమవారం తలపెట్టిన చెలో కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయాలని గొల్లకుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో కనకయ్య మాట్లాడుతూ గొల్లకుర్మల ఆరాధ్య దైవమైన బీరప్ప ఆలయాలను కొన్ని జిల్లాల్లో కూలగొట్టడం దారుణమని, దీనికి నిరసనగా చెలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు గొల్లకుర్మలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే 50 ఏళ్లు నిండిన గొల్లకుర్మలకు ఎక్స్గ్రేషియాతో పాటు పెన్షన్ ఇవ్వాలని, గొర్రెల షెడ్లు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని, సంఘ భవనాలు నిర్మించాలని వీటిపై కలెక్టర్కు మెమరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంబలక్ష్మి, రాజం, బొల్లావేణి, తిరుపతి యాదవ్, గుంటి శంకర్, జంగా సత్యం, మేడుదుల మల్లేశం, పబ్బాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బాంధవులు మరి గొల్లకుర్మ బాంధవులు ఆ కొన్న వాళ్ళు ఎట్లున్నారంటే మొండి పట్టుబట్టి వాళ్ళు మేము తీసేయాలి అంటే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ గుళ్ళను కూడా కొంచెం ఈ గొల్లకుర్మ దైవం అనేటువంటి మన కులదేవత బీరప్ప దేవాలయాలను మాత్రం ఎప్పుడు కానీ మరి మిగతా దేవాలయాలకు సెక్యూరిటీ ఎలా ఉందో మరి అదేవిధంగా కూడా బీరప్ప దేవాలయాన్ని కూడా కొంత ప్రభుత్వం కూడా మంచిగా చూడాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ మనకి దీనికి నిరసనగా రేపు అన్ని జిల్లాల్లో రేపు కలెక్టరేట్ ముట్టడికి మరి వినతిపత్రం కలెక్టర్కి ఇచ్చి గొల్లకుర్మల కుల ఇంటికి మన తప్పకుండా, కాకపోతే ఏంటంటే గొల్లకుర్మలు కొన్ని విలేజ్లలో ఉన్నారు, ఉన్న విలేజ్ల మాత్రం విలేజ్కి ఒక 10 మంది కంపల్సరీ రేపు వచ్చి ఈ మనం పోయే ర్యాలీ సిరిసిల్ల నుండి మన కునకట నుంచి
కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళాలని కోరుతున్నాం. అందరూ వచ్చి సహకరించాలని జిల్లా గొల్లకుర్మ సంఘం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు మనము ఏదైతే ముందుగా అనుకున్నామో వాటికి గొల్లకుర్మల హక్కుల సాధన కోసం ఒకటి, అదే విధంగా శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని ఎలాంటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా గొల్లకుర్మనే ఏకైక లక్ష్యంతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు కనకన్న గారి ఆధ్వర్యంలో అందరం ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున రేపు 19 తారీఖు సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్కి ర్యాలీతో చెరువుకట్ట నుండి ఎమ్లాడ రోడ్డు చెరువుకట్ట నుండి మరి ఊరుకు 10 మంది చొప్పున మనము ఖచ్చితంగా కురుమ గొల్లలం మనము ర్యాలీలో విజయవంతం చేసుకోవడానికి అందరూ రావాలి. కులాలను కులముకే కులమే దేవుడు అని పోదాం, ఆ దేవుని కొరకు పోదాం, మన హక్కుల కొరకు పోదాం. అందరూ జిల్లా సిరిసిల్ల రాజన్న జిల్లా మొత్తం మంది విజయవంతం చేసుకోవడానికి ఎవరు విమర్శించకుండా ఎవరికి ఎన్ని బాధలున్నా పార్టీలు పక్క కొట్టి మనం పోదాం, పార్టీలకు అతీతంగా గవర్నమెంట్కి వినిపించుకుందాం, దాంతో అందరు రావాలని. దేవీ నవరాత్రి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు దేవీ మండపాలు సర్వాంగ సుందరంగా విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటుగా పలు గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో దేవీ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. బోయినపల్లి మండలం కేంద్రంలోని దుర్గాదేవిని ఉత్సవ కమిటీ సభ్యులు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి రామాలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రోత్సవాల్లో దేవీమాత పలు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. దుబ్బాక మండలం అచ్చుమాయుపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, తోట్ల అంజయ్య, కాయాతి నాగరాజు, ఎర్రం నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నియమ నిబంధనలతో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు మహిళలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. Yeah.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు పండుగరాజు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ ముదిరాజ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ ఉద్యోగుల విభాగం వ్యవస్థాపకులు కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భిక్షాటన చేసిన వారికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ చందుర్తి మండల అధ్యక్షులు ఎడ్ల సురేష్ ముదిరాజ్, వేములవాడ మండల ముదిరాజ్ యూత్ కార్యదర్శి తునికి రాకేష్ ముదిరాజ్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పిట్టల శేఖర్ ముదిరాజ్, ముదిరాజ్ యువత అమర్ సతీష్, తునికి కనకయ్య, నర్సయ్య ముదిరాజ్, రవి మహేష్, పరస్పరం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి అతిథిగా వచ్చిన కర్నాల్ అనిల్ కుమార్కి మా యొక్క యూత్ తరఫున ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజు అన్న ఎన్నో జరుపుకోవాలి, ఇంకా ఉన్నత పదవులు ఎదగాలని మా ముదిరాజ్ తరఫున కోరుకుంటున్నాం. హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలోని బాబానగర్ ఓల్డ్ సిటీ ఉప్పల్లో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మానవులతో పాటు సకల ప్రాణకోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని డిపిఆర్ఓ మామిండ్ల దశరథం పేర్కొన్నారు. ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కోనారావుపేట మండల కొలనూరు గ్రామంలో డిపిఆర్ఓ మామిండ్ల దశరథం మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి విసిరిన ఛాలెంజ్ను స్వీకరించి డిపిఆర్ఓ మామిండ్ల దశరథం మొక్కలు నాటారు. జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉందని, అంటే కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం యొక్క ప్రతిఫలం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని మనకు ఆక్సిజన్ ఇచ్చి మన జీవిత కాలాన్ని పెంచుతున్నట్లు చెట్లను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వాటిని కనీసం 3 సంవత్సరాలు ఎదిగేలా బాధ్యత కూడా మనమే తీసుకోవాలని డిపిఆర్ఓ మామిండ్ల దశరథం అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వామ్యం చేసినందుకు డిఆర్డీఓ శ్రీ కౌటిల్యారెడ్డికి డిపిఆర్ఓ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఇలానే కొనసాగేలా మరో 3 అధికారులకు డిపిఆర్ఓ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.